హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ జైపూర్ నుంచి 1164 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టుగా అయితే, ముందుగా వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ అజ్మీర్లో 153 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటిలో ఫిట్టర్ సిఎన్డబ్ల్యూ 24 పోస్టులు, డీజిల్ మెకానిక్ 129 పోస్టులు ఉండడం జరిగింది. ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు స్క్రీన్ మీద డీటెయిల్గా చూడొచ్చు. అలాగే ఫిట్టర్ సిఎన్డబ్ల్యూ డీజిల్ మెకానిక్ ట్రేడ్స్లో ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్ కూడా పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ తర్వాత ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ 1164 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ డిఆర్ఎం ఆఫీస్ బికనీర్లో 168 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటిలో ఫిట్టర్ మెకానిక్ సిఎన్డబ్ల్యూ 90 పోస్టులు, ఫిట్టర్ ఎలక్ట్రికల్ 78 పోస్టులు ఉండడం జరిగింది. ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఈ ట్రేడ్స్లో ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిఆర్ఎం ఆఫీస్ జైపూర్లో 84 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. వీటిలో ఫిట్టర్ మెకానిక్ సిఎన్డబ్ల్యూ 54 పోస్టులు, ఎలక్ట్రిక్ 15 పోస్టులు, ఎస్ఎన్టీ 15 పోస్టులు ఉండడం జరిగింది. ఈ ట్రేడ్స్లో ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిఆర్ఎం ఆఫీస్ జోధ్పూర్లో 39 వేకెన్సీస్ ఉండడం జరిగింది. వీటిలో ఎలక్ట్రీషియన్ 9 పోస్టులు, మెకానిక్ డీజిల్ 30 పోస్టులు ఉండడం జరిగింది. ఈ ట్రేడ్స్లో ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీటీసీ క్యారేజ్ అజ్మీర్లో 210 పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్ 108 పోస్టులు, వెల్డర్ 30 పోస్టులు, పెయింటర్ 72 పోస్టులు ఉండడం జరిగింది. ఈ ట్రేడ్స్లో ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీటీసీ లోకో అజ్మీర్లో 126 పోస్టులు ఉన్నాయి. డీజిల్ మెకానిక్ 30 పోస్టులు, ఫిట్టర్ 66 పోస్టులు, వెల్డర్ 30 పోస్టులు ఉండడం జరిగింది. సో మొత్తం ఓవరాల్గా 126 పోస్టులు ఉన్నాయి ఈ డివిజన్లో. సో ఈ పోస్టులకి ఈ ట్రేడ్స్లో ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. క్యారేజ్ వర్క్షాప్ బెకనీర్లో ఫిట్టర్ 30 పోస్టులు, టర్నర్ 12 పోస్టులు, కార్పెంటర్ 15 పోస్టులు, వెల్డర్ 9 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 9 పోస్టులు, వైర్మ్యాన్ 9 పోస్టులు, మెకనిస్ట్ 6 పోస్టులు, మొత్తం 90 పోస్టులు క్యారేజ్ వర్క్షాప్ బెకనీర్లో ఉండడం జరిగింది. ఈ ట్రేడ్స్లో ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యారేజ్ వర్క్షాప్ జోధ్పూర్లో 294 పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్ 123 పోస్టులు, కార్పెంటర్ 66 పోస్టులు, వెల్డర్ జీఎన్ఈ 33 పోస్టులు, పెయింటర్ జనరల్ 39 పోస్టులు, ఎంఎంటీఎం 21 పోస్టులు, మెకనిస్ట్ 12 పోస్టులు, మొత్తం 294 పోస్టులు ఉన్నాయి. ఈ ట్రేడ్స్లో ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ డివిజన్లోనే మీకు అప్రెంటిస్గా పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 15 నుంచి 24 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అలాగే ఏ ట్రేడ్కైతే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్లో ఐటీఐ కూడా పాస్ అయి ఉండాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డు ద్వారా ఈ ఫీ పేమెంట్ చేసే అవకాశం ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి 10th క్లాస్ అలాగే ఐటీఐలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అని చెప్పి అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ట్రైనింగ్ టైంలో స్టైఫెండ్ కూడా ప్రతీ నెల రావడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. 30 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 29 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ జైపూర్ నుంచి వచ్చినటువంటి 1164 అప్రెంటిస్ పోస్టుల నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.